శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలో వెలికలు గ్రామం మిట్టపాలెం ప్రాంతం మరియు మాతుమదుగు గ్రామంలో మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మౌనికారెడ్డి దాతృత్వంతో యువతకు క్రికెట్ కిట్లను అందించారు. ఈ క్రికెట్ కిట్లను యువత ప్రతిభను ప్రోత్సహించడానికి మరియు గ్రామీణ క్రీడలను వెలికితీయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. తద్వారా అటువంటి క్రికెట్ కిట్ల ధరలను భరించలేని నిరుపేద యువతకు ఇది సహాయంగా పనిచేస్తుందని తెలిపారు. క్రీడలు శారీరకంగా మరియు మానసికంగా అభివృద్ధి చెందడానికి మంచి వేదిక అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మౌనికారెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, మణికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెలకల గ్రామం డక్కిల మండలం ఎల్లో పెట్టి గత 6 ఇయర్స్ నుంచి మాకు కిట్స్ లేనందువలన మాకు క్రికెట్ ఆడడానికి ఇబ్బంది పడుతుంటే మౌనికర్ చారిటబుల్ ఫౌండేషన్ వాళ్ళే అడిగాము. వాళ్ళు మా మాటకి స్పందించి మేడం గారు స్పందించి మాకు ఇంటి ప్రొవైడ్ చేశారు. ముందుగా మేడం మాకు క్రికెట్ కిట్ ఇచ్చారు, తర్వాత వాలీబాల్ కిట్ కూడా ఇస్తున్నారు. తొందరలోనే టోర్నమెంట్ పెడుతున్నారు, దాన్ని గెలిచి మేడంకి ఆ నమ్మకాన్ని ఇస్తున్నాం. బాగానే స్టేట్ ఇవన్నీ ఆడి మంచి పేరు చేస్తాను. మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ అన్నమాట మాది. సో మా మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ నుంచి ఎంసీఎఫ్ చీఫ్ స్పోర్ట్స్ అని చెప్పి ఈరోజు ఒక కొత్త స్కీమ్ని పెట్టాము. సో మేము ఇది లాస్ట్ ఇయర్ కూడా ప్రొవైడ్ చేసాము కొంతమంది ప్లేయర్స్కి. క్రికెట్ చాలామంది ప్లేయర్స్ ఉన్నారు ఈ మా వెలికల విలేజ్ డక్కిలి మండలం. సో ఇక్కడ చాలామందికి మేము లాస్ట్ ఇయర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే ఈరోజు వీళ్ళకి ప్లేయర్ అంటే చాలామంది గుడ్ ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళల్లో. వీళ్ళందరినీ చూస్ చేసుకొని మండల స్థాయిలో ఒక టోర్నమెంట్ పెట్టి తర్వాత డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా ఒక టోర్నమెంట్ని మేము పెట్టాలనుకుంటున్నాము. సో దాంట్లో విన్ అయిన వాళ్ళకి ఒక ప్రైజ్ మనీని ప్రకటించాలని కూడా మేము అనుకుంటున్నాము. సో ఈ స్పోర్ట్స్ అంటే ఒక క్రికెట్ ప్లేయింగ్ అనే కాకుండా వాలీబాల్, షటిల్ ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కూడా ఎంకరేజ్ చేస్తాం మేము. సో ఇంకొకటి ఏంటంటే మేము తొందరలో ఇక్కడ ఒక కోర్టు లాగా కట్టి సో దానికి కూడా మేము ఈరోజు అక్కడ కావాల్సింది ఏమేమి ఇంపార్టెంట్ అనేది ఆ మొత్తం నీడ్ అక్కడ ప్రొవైడ్ చేయడానికి కూడా ఈరోజు మేము డిస్కస్ చేసుకున్నాము. అంటే ఫ్యూచర్లో ఇక్కడ అంటే చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు, కొన్ని అంటే హాలిడేస్ సందర్భంలో ఉన్నప్పుడు హాలిడేస్ సమయంలో చాలామంది పిల్లలు ఇట్లా ప్లేయింగ్ ఆడుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ప్లేయింగ్ ఆడుకోవడానికి క్రికెట్ కిట్స్ లేవు, అలాగే వాలీబాల్స్ కానీ షటిల్ ఆడుకోవడానికి కానీ మొత్తం అన్నీ ప్రొవైడ్ చేయాలని మేము అనుకుంటున్నాము. సో ఇంకొకటి ఏంటంటే చాలామంది వే ఈ ఇలాంటి ప్లేయింగ్స్ ఉంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో అంటే వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఈ ప్లేయింగ్ ఆడుకోవడం కోసం అని ఇట్లా ఎవరు అంటే ఈరోజు క్రికెట్ ప్లేయింగ్ ఆడుకోవడానికని చాలామంది మాకు ఈరోజు చెప్పడం జరిగింది. చాలాసార్లు మేము అందరికి అడిగాము, మాకు ఎవరు హెల్ప్ చేయలేదు అని. సో నాకు తెలీదు, నా దృష్టికి నిన్ననే తీసుకొచ్చారు. సో మేము వెంటనే స్పందించి వీళ్ళకి ప్లేయింగ్ అంటే క్రికెట్ కిట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈరోజు. ఇంకొకటి వీళ్ళకి క్రికెట్ అనే కాకుండా స్పోర్ట్స్ అన్ని ఎవరైతే ఏ రంగాల్లో వీళ్ళు అంటే ఆడడానికి మక్కువ చూపిస్తారో వాళ్ళందరినీ మేము తీసుకొని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి మా ఫౌండేషన్ నుంచి ఇంకా కూడా ఫర్దర్గా వీళ్ళకి ఏమేమి అవసరం నీడ్ ఉంది స్పోర్ట్స్కి సంబంధించింది స్టడీతో పాటు స్పోర్ట్స్ను కూడా ఎంకరేజ్ చేయాలని మా ఒక టార్గెట్. సో ఇంకొకటి ఏంటంటే ఈరోజు చాలామంది ఆడుకోవడానికి లేకపోతే ఇంకొకటి తెలియక వీళ్ళకి సో అంటే స్విమ్ చేయడానికి వెళ్ళడము ఇంకొకటి చేయడము దానివల్ల ఏమవుతుందంటే
చాలా మంది అక్కడ అంటే వీళ్ళకి ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక ఈ స్పోర్ట్స్ మీద ఇలాంటి అవగాహన ఇలాంటివి లేక సో అందువల్ల వాళ్ళు అక్కడ వెళ్ళి చాలా మంది ప్రాణాలు అంటే ఈ మధ్య కూడా ఈ విలేజ్ లో ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది. సో ఇలాంటివన్నీ ఉండడం తోటి ఈ స్పోర్ట్స్ కూడా ఉంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ స్పోర్ట్స్ మీద ఉంటే అప్పుడు అంటే వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే అప్పుడు వాళ్ళు ఈ ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. సో ఇంకా ముందు ముందు కూడా మేము చాలా ఎంకరేజ్ చేయాలనుకున్నాం యూత్ పిల్లల కోసము. సో ఫర్దర్ గా కూడా మేము రేపు రేపు అంటే నెక్స్ట్ మంత్ ఒక టోర్నమెంట్ లాగా పెట్టి వీళ్ళందరినీ అంటే వాళ్ళల్లో ఎవరైతే మంచి ప్లేయర్స్ ఉన్నారో సో వాళ్ళందరినీ తీసుకొని డిస్టిక్ లెవెల్లో ఆడడానికి కూడా మా వంతు సహాయము ఎంకరేజ్మెంట్ నేను పై స్థాయి వాళ్ళతో కూడా మాట్లాడి వీళ్ళందరినీ పంపించడం కోసము నేను ట్రై చేస్తానని చెప్పి